ఈరోజు నేను మొత్తం అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్కి ఒక ఓపెన్ లెటర్ రాయడం జరిగింది. చాలా వినమ్రంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు పిలిచినటువంటి స్పెషల్ పార్లమెంట్ సెషన్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ సెషన్లో మహిళా బిల్లు ఇంట్రడ్యూస్ చేయాలి, పాస్ చేయాలి అనేటటువంటి ఒక రిక్వెస్ట్తోని, ఒక డిమాండ్తోని మనం ఈ లెటర్ రాయడం జరిగింది. అది ఇండియా దళ్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మంచి మెజారిటీ ఉంది పార్లమెంట్లో. టెక్నికల్గా రాజ్యసభలో ఆల్రెడీ పాస్ అయిపోయింది విమెన్స్ రిజర్వేషన్ బిల్, కాబట్టి ఓన్లీ లోక్సభలో పాస్ అవ్వాలి. ఆ లోక్సభలో మంచి మెజారిటీ ఎన్డీఏకి ఉంది. ఎన్డీఏతో పాటు ఇండియా మొత్తం కూడా సపోర్ట్ చేస్తే తప్పకుండా ఈ బిల్ పాస్ అవుతుంది. ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వైపు చూస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మహిళలను మనం ఏ విధంగా ట్రీట్ చేస్తామనేది కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ బిల్లు పాస్ అవ్వాల్సినటువంటి సమయం వచ్చింది. టైమ్ హ్యాజ్ నౌ కమ్. దేర్ షుడ్ బి మోర్ ఉమెన్ ఇన్ పార్లమెంట్, దేర్ షుడ్ బి మోర్ ఉమెన్ ఇన్ అసెంబ్లీస్, అండ్ అది చట్టం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ బిల్ని తొందరగా పాస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్.